హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఇన్సూరెన్స్ అడ్వైజర్ సాయినాథ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఒక వ్యక్తి ఎంత అంటే పాలసీ కట్టాలంటే ఎంత అమౌంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? అసలు ఈ విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అంటే చాలా ఎక్కువ డబ్బులు కట్టాలి, ఎక్కువ కాలం కట్టాలి అనే అపోహలలో ఉన్నారు. యాక్చువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, ఒక 35 ఏళ్ల వ్యక్తి ఒక రోజుకు 50 రూపాయలు అండి. నిజంగా చెప్పాలంటే తను 2 టీలు ఒక స్నాక్స్ తీసుకుంటే ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ను తను సేవ్ చేసుకోగలిగితే, ఒక 20 ఏళ్ల కాలం కడితే తనకు ఇమీడియట్గా ఒక 4 నుండి 5 లక్షలు పాలసీ ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా 4 నుంచి 5 లక్షలు ఇస్తాను నెల, రోజుకు ఒక 50 రూపాయలు. అలా ఇక పర్సనల్ యాక్సిడెంట్ చాలామంది 50 రూపాయల కంటే తక్కువ ఉన్నాయి. మీరు ఇందాక స్నాక్స్ అని చెప్పి అంటే 50 రూపాయలకు తక్కువ కంటే సార్, మనకు జనరల్ ఇన్సూరెన్స్లో 12-13 రూపాయలు కట్టేటి కూడా ఉన్నాయి. ఈ రోజు చూస్తున్నా అది ఓన్లీ యాక్సిడెంట్లు కవరేజ్ చేస్తుంది. 12 రూపాయలు రోజుకు 12 రూపాయలు కట్టుకోదలుచుకుంటే యాక్సిడెంటల్ కవరేజ్, ఇమ్మీడియట్ కవరేజ్, అది కూడా వరల్డ్ వైడ్ వల్లే. ఓకే, ఇక్కడ ఈ దేశంతోనే సంబంధం లేదు, ప్రపంచవ్యాప్తంలో ఎక్కడైనా 1 లక్ష రూపాయలు 12 రూపాయలు రోజుకి కట్టుకోదలుచుకుంటే, అతనికి యాక్సిడెంటల్గా ఏదైనా డెత్ జరిగితే 12 రూపాయలు. ఓకే, ఓ రోజుకు. మన గవర్నమెంట్స్ కూడా, నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది అలాంటి స్కీమ్స్. కానీ ఇదైతే మీకు పర్సనల్గా ఉంటుంది అన్నట్టు. 12 రూపాయలు కడితే మీకు ఒక బాండ్ ఇవ్వడం జరుగుతుంది, అది మీ దానికి నామినీ ఉంటారు, ఆ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది అతి తక్కువగా ప్రీమియంలో ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, రోజుకు 35 రూపాయలు. ఓకే, రోజుకు 25-30 రూపాయలు మీరు కట్టుకోదలుచుకుంటే హెల్త్ మెడికల్ బెనిఫిట్. మెడికల్ బెనిఫిట్ అంటే ఏదైనా అనారోగ్యంగా హాస్పిటల్కి వెళ్తే, ఇవాళ రేపు కార్పొరేట్ హాస్పిటల్లో మీకు ఫీజుల సంగతి తెలిసిందే, అందరికీ తెలుసు. చిన్న అపెండిసైటిస్కే మనకు 50,000 నుండి 70,000 కార్పొరేట్ హాస్పిటల్స్కి 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు అవుతుంది చిన్న అపెండిసైటిస్ దగ్గర. లాస్ట్ గత ఎవ్రీ ఇయర్ మన హైదరాబాద్ జనాలు, మన అన్ని తెలుగు రాష్ట్రాలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డెంగ్యూ డిసీజ్. ఈ డెంగ్యూ డిసీజ్ అనేది ప్రతి ఒక్కరి దోమలున్న, దోమలు లేని ప్లేస్ లేదు. ప్రతి దగ్గర దోమలు ఉన్నాయి, ప్రతిదీ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ ఎవరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు రారు. అపోలో హెల్త్ ఇన్సూరెన్స్లో డెంగ్యూ కేర్ జస్ట్ 500 రూపీస్ పర్ ఆనం కడితే డెంగ్యూ కేర్ ప్లాన్ ఉంది. ఓకే, 500 to 700 అకార్డింగ్ టు యువర్ ఏజ్ డెంగ్యూ కేర్ ప్లాన్ ఉంది, తీసుకో. నాకెందుకు వస్తుంది డెంగ్యూ అనుకుంటా. ఇలా హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా సార్ తీసుకుంటే మీకు అతి తక్కువ అమౌంట్లో హెల్త్కి సంబంధించినటువంటి ఒక చిన్న డెంగ్యూ జ్వరం వస్తే ఆ పేషెంట్కి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అసలు అంటే మనము 1 లక్ష రూపాయలు కవరేజ్ ఇచ్చేస్తాం సార్. ఓకే, 1 లక్ష రూపాయలు కవరేజ్ ఇస్తాము. ఒక డెంగ్యూ జ్వరం వస్తే ఒక వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 4 డేస్ 5 డేస్ ఆ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్కి, ఇప్పుడు నేను చెప్తున్న వీడియోలో మీరు ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది దాని పెయిన్ ఏందనేది. ఎందుకంటే ఒక బ్లడ్ ప్రొడక్ట్ ప్లేట్లెట్ కాస్ట్ 5 to 10,000 to 8,000 పెట్టి కొనలేక హాస్పిటల్స్కి 1 లక్ష 1 లక్ష రూపాయలు ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు అమ్మడం, బంగారం అమ్ముకొని ఆ డెంగ్యూ జ్వరం వచ్చి పోయినందుకు దాదాపు 1 లక్ష 1.5 లక్షల ఖర్చు అవుతుంది. మీరు రోజుకు 30 రూపాయలు సేవ్ చేయండి, దీంట్లో మీకు డెంగ్యూ కవరేజ్ వస్తుంది, బాత్రూంలో జారిపడ్డిపోయిన ఫ్రాక్చర్ కవర్ వస్తుంది, రోడ్డు మీద యాక్సిడెంట్ కవర్ వస్తుంది, ఏమన్నా రేపు పొద్దున జ్వరం వచ్చినా హాస్పిటల్ అడ్మిట్ అయినా కవర్ వస్తుంది, అన్ని కవర్ వస్తుంది 35 రూపాయలలో. ఓకే, ఒక డెంగ్యూ అనే కాదు. అంటే నేను ప్రజెంట్ సెప్టెంబర్ మాసం, ఆగస్టు సెప్టెంబర్లో మనకు డెంగ్యూ సీజన్. ఈ సీజన్లో చాలామంది 1 లక్ష రూపాయలు హాస్పిటల్స్ కడుతున్నారు. అదే మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే మీరు 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఒక వ్యక్తి ఒక 5 లక్షల కవరేజ్, ఒక 25 ఏళ్ళ నుండి 30 ఏళ్ల వ్యక్తి రోజుకు ఒక 100 నుండి 120 రూపాయలు సేవ్ చేసుకోదలుచుకుంటే అతనికి పర్సనల్ యాక్సిడెంట్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక లైఫ్ ఇన్సూరెన్స్, 3 ఫ్రీగా, 3 కవరేజ్, 100 నుండి 120 రూపాయలు రోజుకు. ఓకే, అలా మీరు ఆలోచించగలిగితే ఇన్సూరెన్స్ మీకే కాదు మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్గా ఎంత డబ్బు ఉన్నవాడికి కూడా సడన్గా డబ్బులు అంటే దొరకవు, అదే ఇన్సూరెన్స్ ఉందనుకోండి. ఇంకొకరు పక్క వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. వీటికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయండి? టర్మ్స్ అంటే సార్, మనం పాలసీ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఏజ్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మన భారతదేశ గవర్నమెంట్ ఇప్పుడు చాలా ఒక మంచి పని ఏం చేసిందంటే ఆధార్ కార్డు. ఫస్ట్ మీరు మీ ఆధార్ కార్డులో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ ఉంటే మీకు 1 లక్ష పాలసీ అయినా ఇవ్వడానికి మాకు ఇబ్బందరం లేదు. ఓకే, ఒకప్పుడు ఏజ్ ప్రూఫ్ అనేది మనకు చాలా ప్రాబ్లంగా ఉండేది. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ విలేజ్లలో ఎప్పుడు పుట్టారో తెలియదు,
బర్త్ సర్టిఫికేట్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఆధార్ మూలాన అందరికీ అథెంటికేటెడ్ ఏజ్ ప్రూఫ్ ఆధార్, ఫస్ట్ ఏజ్ ప్రూఫ్ అండి. సెకండ్, మీ హెల్త్ క్రైటీరియా, మీకు హెల్త్ ఏమైనా జబ్బులు ఉన్నాయా అవి మీరు చెక్ చేసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, హెల్త్ తీసుకున్నప్పుడు రూల్స్ వేరే ఉంటాయి. పర్సనల్ యాక్సిడెంట్కి ఎటువంటి రూల్స్ ఉండవండి, ఓన్లీ మీ ఇన్కమే రూల్. ఓకే, మీరు నెలకు ఒక 4,000 5,000 సంపాదించే వాళ్ళు దానికి 10 times ఆఫ్ ఇన్సూరెన్స్ ఇస్తాం పర్సనల్ యాక్సిడెంట్కి. అంటే 1 lakh నెలకు సంవత్సరానికి 1 lakh rupees మీరు సంపాదిస్తే మీకు 10 lakhs ఇన్సూరెన్స్ ఇమీడియట్గా ఇచ్చేస్తాం. ఓకే, అంటే యువర్ లిమిట్ ఈజ్ మ్యాక్సిమమ్ 10 lakhs. అదే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే మీరు నెలకు 5,000 సంపాదించగలిగి ఉండి మీరు సంవత్సరానికి ఒక 10,000 ప్రీమియం కట్టుకోగలిగితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. హెల్త్ ఇన్సూరెన్స్లోకి వచ్చేసరికి మీ హెల్త్ ప్రీ ఎగ్జిస్టింగ్, అంటే మీకు ఆల్రెడీ గుండె జబ్బు ఉండి ఏదో ప్రాబ్లం ఉండి తీసుకుంటే కొన్ని వర్తించవండి, అది మీరు తెలుసుకోవాలి. ముందు అతనికి చెప్పాలి, సార్ నాకు పలానా ప్రాబ్లం ఉంది. దానికి వేరే ప్లాన్ ఉంటుంది, కావాలంటే 1 rupee 10 rupees ఎక్స్ట్రా కడతారు, కానీ దానికి వేరే ప్లాన్ తీసుకోవడం మంచిది. ఓకే, డయాబెటీస్ ఉంది, ముందుగానే చెప్పండి, ముందుగానే చెప్పి తీసుకోండి. కంపెనీ కూడా ఎలా ఉంటుందంటండి, ఇప్పుడు ఐఆర్డీఏ కూడా ఎలా చేసిందంటే ముందుగానే మీరు క్లియర్ కట్గా మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే క్లెయిమ్ కూడా అంత తొందరగా వస్తుందండి. చాలామంది అపోహ ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్లలో మనం డబ్బులు కడతాం, వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చాలా డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా రూల్స్ పెడతారనే ఒక అపోహ ఉందండి. కానీ ఇప్పుడు చాలా ఈ టెక్నాలజీ అప్డేట్ మూలాన తెలిసిపోతుందండి. ఒక వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతే అతని ఇన్వెస్టిగేషన్ వల్ల అతనికి నిజంగా డయాబెటీస్ అనేది గత 3 నెలల్లో ఉందా లేదా, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ HbA1c టెస్ట్ వల్ల తెలిసిపోతుంది గత 3 నెలల్లో ఉందా లేదా. పాలసీ తీసుకున్నాడు, 2 months డయాబెటీస్ అని అడ్మిట్ అయ్యాడు, అతనికి తెలియదు, పాపం తీసుకునే అతనికి తెలియదు అనుక డయాబెటీస్ ఉందనే విషయం చెక్ చేయించుకోలేదు. ఆయన తెలియక తీసుకున్నాడు, మేము ఇస్తామండి డబ్బులు, ఎటువంటి మోసం అనేది ఉండదు. కానీ కంపెనీని మోసం చేసడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రం అది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన రూల్స్ ఏంటంటే ఈవెన్ రిజెక్ట్ చేస్తే అతను కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వాలని కూడా రూల్స్ ఉన్నాయండి. ఓకే, మీరు ఏ ప్రాబ్లం ఉన్నా, మీకు మీకు ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ ఉన్నా మీరు ఐఆర్డీఏని సంప్రదించవచ్చు. వెబ్సైట్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, SMS ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది, బ్రాంచ్ మేనేజర్ ఉంటాడు. ఒకప్పుడు ఏంటంటే ఇవన్నీ మనకు ఈ టెక్నాలజీ అప్డేట్ లేకపోతే ఎవరిని అడగాలనేది క్వశ్చన్ మార్క్గా ఉండేది. మీకు ఇచ్చే ప్రతి డాక్యుమెంట్లో కంపెనీ మెయిల్ ఐడి ఉంటుంది, మీ మెయిల్ ఐడి కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి, మీ ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి, మీ ఆధార్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి పాలసీ తీసుకుంటప్పుడు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్కి. లైఫ్ ఇన్సూరెన్స్కి సార్ మనం ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనం మినిమం 500 నుండి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆధార్ వేసుకొని ఎంత మనం వల్ల ఇన్కమ్ మీద, మళ్ళీ ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక రిక్షా నడిపించేవాడికి 1 crore rupees పాలసీ ఇవ్వాలంటే కుదరదు, ఇక్కడ వాళ్ళ ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, అతను కట్టగలుగుతాడా లేడా, తర్వాత ప్రీమియం కట్టగలుగుతాడా లేడా. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్ మీరు తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే మీరు ఫామ్ ఫిలప్ చేస్తున్నటువంటి ఫామ్లో ఉన్నటువంటి మీ ఏజెంట్ మిత్రులను కానీ వాళ్ళను క్లియర్గా అడగండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా పడ్డదా లేదా, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే మళ్ళీ మీకు క్లెయిమ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే, తర్వాత పాలసీ తీసుకున్న తర్వాత మినిమం 3 సంవత్సరాలు కంపల్సరీ కట్టాలి. 3 సంవత్సరాల తర్వాత మీరు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. మీకు పాలసీ తీసుకున్న తర్వాత మధ్యలో మానేస్తే, 1 సంవత్సరం కట్టి మానేస్తే మళ్ళీ 2 సంవత్సరాలలోపు దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి, అంటే మళ్ళీ డెడ్ అయిపోతుంది, దాన్ని రివైవ్ చేసుకోవాలి. 2 సంవత్సరాలు దాటితే మళ్ళీ మీకు డబ్బులు రావు. ఓకే, చాలామంది డబ్బులు కట్టాము ఎప్పుడు కట్టాలో తెలియదు, మీరు రిమైండర్ పెట్టుకోవాలి. మీ మొబైల్ నెంబర్ని, మీ మెయిల్ ఐడిని, ఆఫీస్ మెయిల్ ఐడి అప్డేట్ చేయించుకోండి, ఒకవేళ చేయించుకోకపోతే ఇప్పుడన్నా చేయించుకోండి. ఓకే, దానివల్ల మీకు అలర్ట్స్ వస్తాయి, SMS అలర్ట్స్ వస్తాయి ఎప్పుడు కట్టాలి ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్కి. ఇక లైఫ్ ఇన్సూరెన్స్కి డెత్ అన్ఫోర్ ఈవెంట్ డెత్ అయినప్పుడు మీరు కట్టని, మీరు కట్టాల్సింది ఈరోజు కట్టాలి, ఇక్కడ నుండి మీకు 6 నెలల వరకు టైం ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్లో. 6 నెలలలోపు మీరు కట్టలేదనుకోండి, 6 నెలలలోపు మీరు డెత్ అయినా మీకు మీ డబ్బులు, అది 1 lakh rupees కావచ్చు 1 crore rupees కావచ్చు మేము ఇస్తాము. కానీ 6 నెలల నుంచి 1 రోజు లేట్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని అడుగుతు క్వశ్చన్ చేస్తుంది ఎందుకు కట్టలేకపోయావు. ఓకే, అంటే మీకు మ్యాక్సిమం 6 months టైం ఇస్తున్నాము, మీరు జనవరిలో కట్టాల్సింది జూన్ లోపల కట్టాలి, నేను జూన్ వరకు కూడా కట్టను, అది ఇయర్లీ ప్రీమియం కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, 6 నెలల టైం ఇస్తాము. 6 నెలల తర్వాత ఒకవేళ డెత్ అయితే మాత్రం రూల్స్ అప్లికేబుల్ అవుతాయి. ఇది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. అదే 5 ఏళ్ళ తర్వాత ఇంకొంచెం, 6 నెలలది కాస్త సంవత్సరం అవుతుంది,
5 సంవత్సరాలు రెగ్యులర్గా ప్రీమియం కట్టారు. ఏదో కారణం వాళ్ళ వల్లనో, ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్లనో, ఏదో హెల్త్ బాగాలేకపోవడం, ఇంకేదో కారణం వల్ల మీరు ఒక 6 నెలలు కట్టలేకపోయారు, అయినా మేము ఇస్తాం. ఓకే, ఇది లైఫ్ ఇన్సూరెన్స్లో ఒకవేళ మీరు రివైవ్ అంటే 6 నెలల తర్వాత మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 6 నెలల ప్రీమియం మళ్ళీ కట్టారు, కట్టినప్పుడు అక్కడి నుండి మళ్ళీ కంపెనీకి రూల్స్ అప్లికేబుల్ అవుతున్నాయి. నేను మీకు నీ మీడియా ద్వారా ఈ చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి మీ పాలసీలను ల్యాప్స్ చేసుకోకండి. ఒకసారి ల్యాప్స్ అయితే చాలా రూల్స్ అప్లికేబుల్ అవుతాయి. 6 నెలలలోపు ఎంత కష్టంగా ఉన్నా వేరే వాటిని పోస్ట్పోన్ చేసుకోండి, కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం అనే ఎప్పటికీ పోస్ట్పోన్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్తో కూడుకున్నది. మీరు రెగ్యులర్గా కట్టండి, మేము మీకు డబ్బులు ఇమీడియట్గా ఇచ్చేస్తాం. ఓకే, అది కాన్సెప్ట్ లైఫ్ ఇన్సూరెన్స్కి. హెల్త్ ఇన్సూరెన్స్కి ఒకప్పుడు 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఉండేది కాదు. ఇప్పుడు ఐఆర్డీఏ ఏం చేసిందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రీమియం కట్టే వాళ్ళకి 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఇచ్చింది. ఇక్కడ 6 నెలలు ఎలా అయితే లైఫ్ ఇన్సూరెన్స్లో ఉందో, మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఉంది. ఆ 1 మంత్ లోపే ముందు కట్టుకోవడం మంచిది. ఆ 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఉంది కానీ దాన్ని కూడా వాడుకోకూడదు, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్ని ఎప్పుడన్నా రావచ్చు. అదే, కాబట్టి దానికి 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. పర్సనల్ యాక్సిడెంట్ మాత్రం యూ హ్యావ్ టు పే, దెర్ ఇస్ అ నో గ్రేస్ పీరియడ్, యూ హ్యావ్ టు పే ఇన్ అడ్వాన్స్. ఆ డేట్ బిఫోర్ కట్టుకోవడం మంచిది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా మీ ప్రీమియాన్ని మీరు ఆఫీస్ దగ్గర వెళ్ళాల్సిన కట్టాల్సిన అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈసీఎస్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్, మీ బ్యాంకుకు ఒక్కసారి మీ చెక్ మీద సైన్ చేసి మీ బ్యాంక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎవ్రీ మంత్ ఆ డేట్ నాడు ఆటోమేటిక్గా మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది, ఒక ఆప్షన్. రెండవ ఆప్షన్, మీ క్రెడిట్ కార్డులు అట్లాంటివి ఏమైనా ఉంటే మీ పాలసీని మీ పాలసీ మీ భార్య పాలసీ మాత్రమే క్రెడిట్ కార్డుకి అటాచ్ చేసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డ్కి మీ పిల్లల పాలసీస్ దానికి అటాచ్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఆ క్రెడిట్ కార్డ్ పే చేసుకోవచ్చు, చాలా ఈజీగా అవుతుంది. ఒకసారి అలా ఎన్రోల్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు క్యాష్ కట్టదలుచుకుంటే ఎనీ బ్రాంచ్లో అన్ని కట్టుకోవచ్చు. ఇప్పుడు మేము ఎల్ఐసి వాళ్ళు కలెక్షన్ సెంటర్స్ కూడా పెట్టాం, శాటిలైట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి, ఎక్కడైనా కట్టుకోవచ్చు. ఆన్లైన్లో మీకు అప్లికేషన్స్ ఉన్నాయి, ప్లేస్టోర్స్లో పే డైరెక్ట్ ఆప్షన్ ఎల్ఐసి అప్లికేషన్, దాంట్లో మీరు అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ పాలసీ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తే, మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తే అక్కడ కూడా ఆన్లైన్లో మీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ మీరు కట్టేసుకోవచ్చు. పే చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయని, పే చేయాలా వద్దనే మీ ఆప్షన్ అంతా. ఓకే, చూశారు కదండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.